ఆదిలాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలలో చాలా శరవేగంగా విస్తరిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా, వెంచర్లు చేసే వెంచర్లు, తర్వాత భూముల రేట్ల విషయంలో కూడా చాలా శరవేగంగా హైదరాబాద్ అనుకున్నటువంటి షాద్నగర్ చాలా స్పీడ్ అందుకున్నటువంటి దశలో మనం ఉన్నాం. అంటే గత పాలకులకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడేటప్పటికీ ఒక వెంచర్ని లేఅవుట్ తీసుకోవాలంటే రూల్స్ రెగ్యులేషన్ కొన్ని ఉంటాయి, అవి మీకు తెలియదు కాదు. నెంబర్ వన్, వెంచర్ స్టార్ట్ చేసే సందర్భంగా లేఅవుట్ తీసుకోవాలంటే అతను ఎంత భూమి కొంటున్నాడో ఆ భూమిలో నుంచి 10% జీపీ రిజిస్ట్రేషన్ చేయాలి, గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో ఉంటే మున్సిపాలిటీకి 10% రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత ఏ ఓనర్ అయితే ఆ వెంచర్ చేస్తున్నాడో అతనే చేయాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంటర్నల్గా ఉన్నటువంటి అక్కడ ఏ లబ్ధిదారులు ప్లాంట్ కొంటున్నారో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలి. నెంబర్ త్రీ, వాళ్ళకి కావలసినటువంటి ఎలక్ట్రిసిటీ సమస్యను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. నెంబర్ ఫోర్, ఆ భూమిలో నాలా అంటే కాలువ ప్రవహించుకుంటూ పోతున్నటువంటి స్థలం భూమి ఉన్నా ఆ ప్లాట్లో నడుచుకుని పోవడానికి కావలసినటువంటి దారి రోడ్డు ఉన్నా ఆ భూమి అట్లాగే పెట్టాలి. తర్వాత నెంబర్ ఫైవ్, ప్రభుత్వ భూమి ఆనుకొని ఉంటే కదా ఆ ప్రభుత్వ భూమిని అట్లాగే ఉంచాలి. కానీ ఈరోజు షాద్నగర్ ఐదారు మండలాలు సమయటువంటి వెంచర్లు చేసినటువంటి ఉదాహరణకు బిల్డింగ్ బ్లాక్ అయినా కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన చూసే చెప్పండి 10% ల్యాండ్ కుదిరినవా? ఎక్కడ వదలలేదు. బట్ 10% ల్యాండ్ వదలకుండా అక్కడ గ్రామస్తులు ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇళ్ల స్థలాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే పద్ధతిలో భూమి ఉంటే కదా, భూమి అవసరం ఉంటే కదా, ఇది వదలకపోతే అభివృద్ధి ఏ రకంగా చేసుకోవాలి? కాబట్టి ఈ విషయంలో ఒక బిల్డింగ్ బ్లాకే కాదు, మిగతా సువర్ణ కుటుంబ వాళ్ళు కానీ ఇతర వెంచర్లు కూడా చేసినటువంటి వాళ్ళు కానీ మొత్తం ప్రభుత్వ నిబంధన అమలుని తొందర తొక్కారు. మీరు గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసుకొని లబ్ధిదారులకు మోసం చేసి 100 ఎకరాల భూమిని ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసినటువంటి ఆధారాలు మాత్రం ఉన్నాయి. అందుకనే శంకరన్న గారు మొన్న శాసనసభలో ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. కొంతమంది స్వలాభాల కోసం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఆ గ్రామాల ప్రజలకు మాయమాటలు చెప్పి ఒకరిద్దరు తాపేదారు ఉన్నటువంటి మీడియేటర్లను పెట్టి ఇలాంటి మోసాలు శాంతనగర్ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. అందుకనే కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మేము గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని కూడా మెమరాడం మేము ఇవ్వడం జరిగింది. బావర్ణ గారు నేను ఎమ్మెల్యే గారు సమక్షంలో డైరెక్ట్ కలెక్టర్ గారికి తక్షణమే షాద్నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లు చేసినటువంటి ఎవరైతే భూ కబ్జాలు ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి మోసాలు ఉన్నాయో వెంటనే వెలికి తీయాలి, దీని మీద విచారణ జరపాలి. ఈ విచారణ జరిపిన తదుపరి ప్రభుత్వం రావాల్సినటువంటి భూములను ప్రభుత్వం కబ్జా చేసిన భూములను వాపసు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరాం. దానికి కలెక్టర్ గారు ఒక టీంను కూడా పరిశీలన చేయడానికి ఆర్డీఓ గారిని తర్వాత డిపిఓ గారిని వాళ్ళిద్దరిని ఒక టీంగా చేసేసి వెంటనే ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఎవరైనా వెంచర్లు చేసినా లేఅవుట్లు చేసినప్పటికీ చేసుకోండి, మన ఏరియా అభివృద్ధి కావాలి, మన ఏరియా బాగుపడాలి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ భూముల రేట్లు రావాలి, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు
విదేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి భూములు కొనుక్కోవడానికి ప్లాట్ కొనుక్కోవడానికి రావాలి. కానీ ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటా ప్రకారంగా ఈ 10% ల్యాండ్ కానీ, నాలా ల్యాండ్ కానీ, లేదు నక్షలో వాటా కానీ, లేదు ప్రభుత్వ భూమి పక్కన ఉంటే దాన్ని ఆత్మహత్య చేసుకుని అమ్మడం కానీ, ఇట్లాంటి పని చేసినటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటామని అధికారులను కూడా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. అందుకని మేము ప్రజలకు అప్రమత్తం కండి, ఈ మోసాల పేరుతోన ప్లాట్లు తక్కువ దొరుకుతున్నాయని చెప్పేసరని, మోసాల పేరుతోన నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఒకటింటే ఇంకోటి చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి మోసగాళ్లను మీరు గమనించి మీరు ఆ రకంగా చూడవలసినటువంటి బాధ్యత ఉంది. గత మోసాలను వెలికితీసే కార్యక్రమంలో ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పుడు మనకు షాద్నగర్ లో శాంక్షన్ కావాలి, ఒకే దగ్గర 20 నుంచి 25 ఎకరాల భూమి కావాలి. మన ఇదే బిల్డింగ్ ప్లాన్ లాంటి వాళ్ళు 100 ఎకరాలు ప్లాట్లు చేసే సందర్భంగా 10-20 ఎకరాల భూమి మనకు దొరకదా? కానీ లేదు, భూమి లేదంటే గత పాలకులు, గతంలో లీడర్లు, గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీలు లోపకారికంగా ఒప్పందాలు చేసుకుని ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో పేదవాళ్లకు అనేక రాయితీలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు బడ్జెట్లో చూశారు, బడ్జెట్ అయిపోయిన తర్వాత మంత్రివర్గం కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు, ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్నటువంటి త్రిపురకు సంబంధించినటువంటి దాని జోన్లో కూడా అభివృద్ధి పడుతుంది. అందుకని ఇలాంటి మోసాలకు పాల్పడే వాళ్లకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. రఘు గారు, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రైవేట్ వెంచర్లలో పెట్టుకుని అని చెప్పుకోవాలి. ఈ సిరి సంపద వెంచర్ అనే దానికి ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి అధికారులు తేల్స్తే వెను వెంటనే ఆ వెంచర్ ఎదమారి పైన కఠిన చర్య తీసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని విచారణ చేపించి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. దాంతోపాటు అది వాస్తవంగా ప్రభుత్వ భూమి అని చెప్పేసి చెప్తున్నారు పెద్దవాళ్ళు. పూర్వకాలం నుంచి అది అక్కడ గుడి ఉండేది, ఆ గుడికి పూజ చేసేవాళ్ళని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు అందరూ పూజ చేసినటువంటి గుడి అది. కానీ దురదృష్టవశాత్తు ఈ వెంచర్ వాళ్ళకు గుడిని, గుడి లింగాన్ని మింగే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే వారి పైన చర్య తీసుకోవడానికి మేము వెనుకాడం. ఎట్టి పరిస్థితుల్లో న్యాయ విచారణ చేపించి తీరుతాం అనేది చెప్పవచ్చు. మధ్యకాలంలోనే మేము అధికారంలో వచ్చిన వెనువెంటనే ఇదే పని చేసేయాలని చెప్పేసి అంటారని చెప్పేసి ఇప్పుడిప్పుడే మేము పరిశీలన చేస్తున్నాం ఏ అధికారి పరిధిలోకి వస్తుంది. అది ల్యాండ్ ఇష్యూలో కాబట్టి నాకు తెలిసి రెవెన్యూ అధికారులకే పరిధిలోకి వస్తుంది ల్యాండ్ ఇష్యూ. దాని తర్వాత అక్రమంగా వెంచర్ చేసినటువంటి వాళ్ళు క్రిమినల్ కేసు కూడా పెట్టే బాధ్యత పోలీసు వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము పార్టీగా పరిశీలన చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే గారితో అలాంటి ఎవరైతే అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తారో అట్లాంటి అధికారి పైన చర్య తీసుకోవడానికి కూడా ఎదుర్కోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే భూములు లేవర్ చేస్తారో వాళ్ళు ఆ లేబర్ చేసిన సమయంలో రోడ్లు వేసే బాధ్యత లేబర్ చేసిన వాళ్ళది, అండ్ డ్రైనేజ్ చేసే బాధ్యత వాళ్ళదే, ట్యాంకులు కట్టే బాధ్యత వాళ్ళదే, స్ట్రీట్ లైట్లు పెట్టే బాధ్యత వాళ్ళదే. ఇవన్నీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా ఉంది. కానీ అధికారులు అంటే గ్రామంలో సెక్రటరీ కానీ, డిఎల్పిఓ కానీ, డిపిఓ కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. షాద్నగర్లో మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ వెంచర్ చేసినా, వెంచర్ చేసిన యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమి చేయాలి? అనంత్ తెలియని వాళ్ళు ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న తర్వాత నాకు నల్ల లేదు, నాకు రోడ్లు లేదాగల, మాకు రోడ్లు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు. ఉదాహరణకు ఆయన ఒక ప్లాట్ కొనుక్కున్నాడు, కొనుక్కున్న తర్వాత ఎన్ని పరిస్థితి, ఆయన రోడ్ ఎక్కడ ఉందో అది చూసుకొని కొనుక్కున్నాడు. ఎక్కసిరికి ఏం చేస్తారంటే పక్కకి కావాలి అని కోరుకుంటాడు. అది కూడా చాలా తప్పు. ప్రజలు కూడా ప్లాట్లు కొనే సమయంలో, భూములు కొనే సమయంలో కొన్ని నిబంధనలు తెలుసుకొని భూములు కొనుక్కోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలి.
ఆ ఏరియాలో ఇప్పుడు నేను చెప్పినట్టు రోడ్డు, డ్రైనేజు, స్ట్రీట్ లైట్సు, వాటర్ ట్యాంక్లు ఇవన్నీ ఏవైతే ఆ యజమాని కట్టాలి, దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత మాత్రమే మున్సిపాలిటీకి కానీ కమిషనర్ మన గ్రామ పంచాయతీకి కానీ ఉంటుంది. కానీ ఇవన్నీ ఏం లేకుండా ఇష్టానుసారం లేవట్లు చేస్తున్నాం. చాలా రాగాలు ఇప్పుడు నేను చెప్తూ ఏంటంటే, పనికి వచ్చే భూమి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్టిఫికేట్ తీసుకొని పంట పొలాలు ఉన్నా కూడా ఇది పనికి రాదు, మేము ప్లాట్ చేసుకుంటామని చెప్పి అటువంటి సర్టిఫికేట్లు కూడా తహసీల్దారులు ఆర్డీఓ ఇస్తున్నాం. ఇప్పటికే ఇచ్చిన దాంట్లో చాలామంది అటువంటి సర్టిఫికేట్లు ఇచ్చేసి ఉంది. ఇప్పుడు తహసీల్దారులు కానీ ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ వాస్తవానికి అది భూమి వ్యవసాయానికి పనికి రాకపోతేనే వాళ్లకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను కానీ అధికారులను కానీ కోరుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భూములు కొన్నా ప్లాట్లు కొన్నా వాళ్ళు కూడా ఏం చేయాలంటే అన్నీ తెలుసుకొని కొనుక్కోవాలి. ఉదాహరణకు లక్షల కోట్ల రూపాయలు పెట్టి భూములు కొంటున్నారు, ప్లాట్లు కొంటున్నారు. మట్టి కడవ తీసుకోవాలంటే దాన్ని కింద మీద చూసి కొట్టి చేసి అలా నీళ్ళేస్తున్నాం, కానీ లక్షలు పెట్టి కూడా మోసపోతున్నాం. అందుకోసమే ప్రజలు కూడా ఇలాంటి చర్యలు తెలుసుకొని కొనవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా